హాయ్, వెల్కమ్ టు విలేజ్ నేచర్ వ్లాగ్స్. ఏంది కుండని అడుగుతున్నా అనుకుంటున్నారా? అది ఏ కుండ సక్క చూడండి, కూరల కుండ పడకొచ్చిండి. కుండ పడకరామ్మ అంటే వాడు. మొత్తానికి అయితే కుండని అయితే శుభ్రంగా మంచిగా కడుక్కున్నాం. ఎందుకనేది మీకు ఇంకొంచెం ముందు చూస్తే తెలుస్తుంది, ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీకు ఏదో ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాలు గట్టి అనుకుంటారు. అక్కడ గౌడ్ నడుచిన మాకు మంచి కోఆపరేట్ చేసిండు, ఒక పరదేశిండు మంచిగా అవి చేసుకోమని, పని చేసుకోమని. మా వాళ్ళు అయితే మొత్తం యుద్ధానికి మొదలైనట్టు మొత్తం కట్టెలు మొత్తం జామ వేసిండు. వీడు మొత్తం మంటని కనిపెట్టినట్టు మెల్లగా పెట్టిండు, మంట పెట్టేసిండు. మొత్తానికి అయితే మంచిగా అయితే అంటుకున్నది. చూడండి చుట్టూ వాతావరణం ఎంత సూపర్గా ఉందో. తాటి చెట్లు మధ్యలో మేము, మధ్యలో గుడిసె, అందులో కుండ చికెన్. ఇప్పుడు అర్థమే ఉంటుంది. చూడు మొత్తానికి అయితే వీడైతే కుండ చికెన్ బోర్లు వేసిండు. బోర్లు వేసి అనుకున్న ఐటమ్స్ ఇచ్చిన ఐటమ్స్ అయితే ఆడు మెల్లమెల్లగా అన్ని మొత్తానికి అయితే పోసిండు. ఐటమ్స్ వచ్చేసి మనం పుదీనా, కొత్తిమీర, ఉప్పు, మసాలా, అల్లం, పచ్చిమిర్చి మొత్తానికి అయితే అవన్నీ అయితే టక్కటక్క అది వేసిండు. గట్టిగా వేసి వీటిని మంచిగా ప్యాగ్నెట్ అంటే మంచిగా తెంపి మంచిగా కలిపిండు. వాడు కొయ్యమంటే తెంపుతాను కొత్తిమీర. మొత్తానికి అయితే చక్క 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 పని చేస్తుండే మొత్తం మిర్చి మిర్చి మొత్తం ఎట్లా కనబడుతున్నావా? ఉడకబెట్టిన నీళ్లు ఉన్నాయి, మొత్తానికి అయితే మసిలినాయి. అడుగు మొత్తం బయట వరవస్తుండు, వాటర్ అయితే మొత్తం బయట వారేసినాక ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం అని పోతుందని వాటర్ వాడేసినాం. తర్వాత అలా ఫ్రెష్ కుండలు మంచిగా ఇవి కలిపినాయి, మొత్తం వేసేసినాం. మొత్తానికి అయితే ఒకటి ఒకటి మొత్తం వేసేస్తుండు. కుండ పోసినాం, నల్లగా అయిపోయింది మంటకు పోగు. చూడండి ఎట్లా ఉందో. ఆ విధంగా ఉంటుంది. మీద ఒక్క ఆకులు పెట్టి కట్టె పెట్టి మంటకు మడాయించి పెట్టినామంటే ఒక్క దెబ్బకి చికెన్ మొత్తం కులబడింది. అలా మొత్తానికి అయితే నూనె గిట్ల ఏం పోలేదు, జస్ట్ ఒక ఐదు ఐటమ్స్ వేసినాం అంతే. ఆడు వేసి మొత్తం మట్టలు పెడతాను, నాకు కట్టెలు వచ్చా ఉన్నాయి అక్కడ. ఈ గుదే గుడిసే, ఈ గుడిసే చూసారు కదా చుట్టూ తాడి చెట్లు ఎంత మస్తు ఉన్నాయో. అక్కడ మేమే మొత్తానికి అయితే రాజ్యం అంతా ఆ రోజు పక్క పంట ఏదో గుడిసే వేస్తున్నారు, మమ్మల్ని రమ్మన్నారు, హెల్ప్ చేయమన్నారు. అది కట్టెలు లోపడికి మేము బయట చిన్న హెల్ప్ కూడా చేసినాం. అక్కడ వేరే కొత్త గుడి చేస్తున్నారు. ఇక చూడండి మొత్తం బాహుబలి ఇస్తారా గుడుతున్నాం మొత్తం. ఎందుకంటే చికెన్ అంతా ఉడికినాక అంత ఒకటిదాన్న వారవసుడు ఎవరి ప్లేట్లు ఆలా ప్లేట్ కాదు, ఒకటే ప్లేట్లు వేసుకొని కథం సంపుడే. మొత్తానికి అయితే ఈ బాహుబలి ఇస్తారకు మొత్తానికి పుట్టేసినాం. వీడు మొత్తం పాపం మంట పెట్టుకుని ఉండే సెక్షన్, మొత్తం మంట సెక్షనే మొత్తానికి పూర్తి అయిపోయింది. చూసారు కదా బాహుబలి ఇస్తారాకు ఏ దిస్తారాకు. ఇక మేము ఎక్కడ కూర్చుందాం, మంచిగా అయితే ఎక్కడ అవుతుంది అని మంచిగా చుట్టూ చూసినాం, వెంకలాడుతున్నాం. ప్లస్ మంచి జాగా ప్రైవసీ ఉండాలని. ఇది ఒక పాత సినిమాలో గృహ లెక్కున్నది, మంచిగా ఉందిరా పర్వాలేదు ఎవరు రారా దీనికి అనుకున్నాం. చుట్టూ మంచిగా ఉన్నది, ఒక కట్ట అందుకొని మళ్ళీ మంచిగా నీట్గా ఊడిసినాం. పైన చెట్లు కింద మేము సూపర్గా ఉన్నది చూడు. ఆడమైతే బాబు మంచిగా నీట్గా వేసినాం. అక్కడ చుట్టూ మేము కూర్చునే మందం అక్కడ దగ్గర పోయినాక అక్కడ ఒక గౌడ్ మొత్తం కళ్ళు అంపుతుండు. ఎందుకన్నా షూట్ చేయబుద్ది అని షూట్ చేసిన కళ్ళు చూసిన ఎట్లా పోతాడు కాదు. అక్కడికి వాసనకు కుక్కలు కూడా వచ్చేసినాయి. అక్కడికి మొత్తానికి అయితే బాహుబలి ఇస్తారకు పెట్టేసినాం. పెట్టేసి కుండ పట్టుకొచ్చేదానికి పోయినాం. వాడు పట్టుకొస్తానుకుండా మాకైతే నోరులు అయితే ఊరుతాయి ఎట్లుంటుందో అనుకున్నాం. అలా మెల్లగా ఫస్ట్ పొగలు చూడు ఎట్లా కక్కుతుందో, మంచిగా పొగలు స్మూత్ వాసన మొత్తానికి అవైలబుల్ పడ్డట్టు ఉంది. చెత్త తీసేసిండు మొత్తానికి, అది వేసేసిండు కథం సూపర్గా ఉరికింది. ఇప్పుడు కూడా అయితే జబర్దస్తిగా ఉంది చూడండి, సూపర్గా లేదు. మొత్తానికైతే మాకైతే నోళ్ళు అయితే మొత్తం ఘోరంగా ఊరుతున్నాయి. ఎప్పుడు తిందాంరా అని చూస్తున్నాం. వీడైతే అదే పని, వీడు కూడా అదే పని. నువ్వు తినంటే నువ్వు తిన, ఫస్ట్ ఎవరు మొదలు పెడదామని చూస్తాను. మొత్తానికైతే అడిగి కాడ మొదలు పెట్టిండు టేస్ట్ చూడడానికి. ఆడు ఏ మొక్క తీసుకోవాలని ఆలోచిస్తుండు, ఏదో మొక్క తీసుకోరా అన్నసరికి ఒక మొక్క అయితే తీసుకున్నాడు. మొక్క తీసుకొని నోట్లో పెట్టుకుంటే వాడిని ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుందో, సూపర్గా ఉండదు. మీరు ఏమనుకుంటున్నారో చూడండి. మొత్తానికి నేనైతే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. వాడేమంటాడో వాడి మాటల్లోనే చూద్దాం. అదో సూపర్ ఉందట. ఓకే, మీరు కూడా ఎంతమంది కుండ చికెన్ తిన్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.